స్మార్ట్ శంకర్, సారీ డబల్ స్మార్ట్ శంకర్. డబల్ స్మార్ట్ శంకర్ అయితే చూడడం అయితే జరిగింది. పూరి గారు అంటే నాకు చాలా ఇష్టమైన మూవీస్ అంటే, లైగర్ ఫ్లాప్ అయ్యాక ఆయన చాలా చాలా మంది ట్రోల్ చేసినా ఏం చేసినా నేను ఆయన మీద నమ్మకంతో మూవీకి వెళ్ళాను. చాలా మందికి ఆయన మీద ఒక నమ్మకం, ఆయన ఫ్లాప్ తీసిన మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇస్తాడని. మరి స్మార్ట్ శంకర్ తో ఆ కంబ్యాక్ ఇచ్చాడా లేదా తెలుసుకుందాం ఈరోజు. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక్కడ సినిమా విషయానికి వచ్చేసి ఓపెనింగ్ ఒక మంచి సీన్ తో స్టార్ట్ అయింది, ఒక మంచి స్టోరీ ఉండబోతుంది అని మనకు అనిపిస్తుంది. నేనైతే అలానే ఎక్స్పెక్ట్ చేశాను ఏదో ఉంటది. అలా ఓపెన్ అయిన మూవీ తర్వాత సంజయ్ దత్ గారిని చూపిస్తారు, తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఉంటది, సాంగ్ ఉంటది, బాగుంటది. ఓకే, జగన్నాథ్ గారి స్టైల్లో అలా వెళ్తుంటది మూవీ. తర్వాత కొంచెం డల్ అవ్వకుండా వస్తూ ఉంటది. సరే ఓకే అన్నట్టు ఏదో అలా వెళ్తున్నట్టు ఉంటది. మధ్యలో కొన్ని సీన్స్ మంచిగా అనిపిస్తాయి, కామెడీ డైలాగ్స్ సీన్ కొంచెం నవ్వచ్చేలా ఉంటాయి, బాగుంటాయి. ఓకేలే, అలా ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ కూడా మరీ అంత ఏముండదు, ఫస్ట్ చూపించిన ఇంటర్వెల్ లానే ఇది కూడా ఏదో అలా ఉంటుంది. సరే సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుంది అని అనిపించింది. సెకండ్ హాఫ్ చూసిన ఫస్ట్ హాఫ్ ఏ నయం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంటే మరీ అంత బోరా, అంటే మరీ అంత బోర్ ఏమి కాదు, ఏదో అలా వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టు ఉంటుంది మనకి. మధ్యలో సినిమా మధ్యలో ఆలీ గారి ట్రాక్ అయితే వస్తుంది, కామెడీ ట్రాక్. ఒక అనే ఒక క్యారెక్టర్ తనది ఎందుకుందా అనిపిస్తుంది మనకి, అసలు అనవసరంగా ఈ సీన్స్ పెట్టారు అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కొత్తన అంటే ఏమి కాదు, టైంలో పోకిరి టైం ఆ టైంలో కూడా ఇలాంటి స్టోరీకి సంబంధం లేని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఈ ఇలాంటి కామెడీ ట్రాక్స్ 2005 నుంచి 2010 ఆ టైంలో నడుస్తుండే. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి కామెడీ ట్రాక్స్ అయితే వర్కౌట్ అవ్వవు. పూరి జగన్నాథ్ గారు ఇంకా ఆ జనరేషన్లో ఉండే ఆలోచిస్తున్నారు అనే స్టోరీ రైటింగ్స్ కొంచెం మార్చుకుంటే రేంజ్ ఉంటుందని నా ఒపీనియన్. సినిమాలో ప్లస్లు ఏంటో మాట్లాడుకుందాం మనం. రామ్ గారి యాక్టింగ్ మాత్రం ఆల్రెడీ మనం స్మార్ట్ శంకర్ మూవీలో చూసే ఉంటాం ఆయన యాక్టింగ్ ఎట్లా ఉందో, అదొక ప్లస్ పాయింట్. ఇంకా రామ్ గారి డైలాగ్స్, కొన్ని కొన్ని కామెడీ డైలాగ్స్ నవ్వొచ్చేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే పంచ్లు అవన్నీ బాగా అనిపిస్తాయి. పూరి గారు మాత్రం ఒకప్పటి జనరేషన్లో ఉండే ఆలోచిస్తున్నారు, అలానే స్టోరీలు రాసుకుంటున్నారు. ఆయన కొంచెం అప్డేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్ నిజంగా చెప్తున్నాను, నిజంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోటే ఇలాంటి సినిమాలు తీస్తుంటే బాధ అనిపిస్తుంది. మరి లైగర్ అంతా కాదులేండి. ఓకే, రామ్ ఫ్యాన్స్ ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే వన్ టైం అయితే చూడొచ్చు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది నా రివ్యూ. రివ్యూ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.